సో ఈరోజు ఆ టిట్కో ఇల్లు చూస్తే 384 ఇల్లు ఇప్పుడు మనం ఇవ్వబోతున్నాం వాటి వాల్యూ ఎంత అంటే 29 కోట్ల 26 లక్షలు కానీ అదంతా ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి 1 రూపాయికి ఇల్లు ఇస్తున్నారు సో అది ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా ఆడబిడ్డలకి ఈరోజు ఆస్తి కల్పించి ఇచ్చే ఒకే ఒక అన్న జగనన్న ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు మాకు ఎన్టీఆర్ గారు ఆస్తిలో హక్కు కల్పించారు మహిళలకని అది ఎంత మందికి హక్కు వచ్చిందో నాకు తెలియదు అది తల్లిదండ్రులకు హక్కు ఆస్తి ఉంటే దాంట్లో ఏదైనా హక్కు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీకు స్వయంగా ఆస్తి తయారు చేసి ఇస్తున్నాడు ఒక్కొక్క ఇంటి పట్ట మీరు చూస్తే రూరల్లో ఒక రేట్ ఉంటుంది అర్బన్ లో ఒక రేట్ ఉంటుంది కానీ మినిమం రేట్ గా మీరు తీసుకుంటే ఏదైనా కూడా ఎంత లక్ష ఎన్ని లక్షలు పడతాయో ఒకసారి ఆలోచించండి ఒక సెంటు తర్వాత కన్స్ట్రక్షన్ కి 180,000 ఇస్తారు మళ్ళీ ఎక్కడైతే ఈ ప్లాట్స్ ఈ చిల్లు కడుతున్నారో అక్కడ రోడ్స్ డ్రైనేజెస్ లైట్స్ వాటర్ కరెంట్ అన్ని కూడా ఇవ్వాలని సైమల్టేనియస్ గా వర్క్ చేయాలని వాటికి కూడా ఫండ్స్ రిలీజ్ చేశారు అంటే మినిమం ఒక్కొక్క మహిళకి 5 లక్షల నుంచి అక్కడ ఉన్న ల్యాండ్ రేట్ బట్టి 10 లక్షల వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది మొన్న కాళహస్తిలో చూసారు కదా అక్కడ ఉన్న ఆ ఏరియాలో 7 లక్షలు 8 లక్షలు వెళ్తుంది ఇంకో ఏరియాలో 10 లక్షలు వెళ్తుంది ఆ ఏరియాను బట్టి సో ఇలా మన ఇంట్లో వాళ్ళైనా మన గురించి ఆలోచించి చేస్తారా అనేది మనం ఆలోచించాలి సో మీరు ఆయనతో రక్తం పంచుకొని పుట్టకపోయినా మీరు ఆయనకి రాఖీ కట్టకపోయినా మిమ్మల్ని సొంత అక్క చెల్లెలుగా భావించారు కాబట్టి మీరు జగనన్న అని పిలిచిన ఆ తీయటి పిలుపుకి కరిగిపోయి మీ అందరికీ సొంత అన్నలాగా తమ్ముళ్ళలాగా ఆయన నిలిచిపోయే విధంగా ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు మహిళలకు చేస్తున్నారు సో మరోసారి మనస్ఫూర్తిగా జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజంగా ఒక చెల్లెలాగా నన్ను చూసుకుంటారు శర్మిల గారి తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా నమ్మకంగా ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడికి వెళ్ళి ప్రచారం చేయమను లేదైనా మన కాన్స్టిట్యూన్సీ ఇది మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలి అని చెప్పి తీసుకొని వెళ్తే చక్కగా విని ఇప్పటి వరకు మనం అడిగిన ప్రతి ఒక్కటి కూడా సంతకం చేసి ఇచ్చారు తప్ప ఏ రోజు కూడా నో అనలేదు సో ఆ విధంగా మనకి వెన్నంటి ధైర్యం ఇచ్చి ఎంతో ప్రోత్సహించారు ఎందుకంటే నాకు ఎమ్మెల్యే కావాలనేది కలగా ఉండేది గతంలో నాకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ ఇస్తానంటే ఇష్టం ఉండేది కాదు ప్రజలకి దూరంగా ఉండే పదవి కాదు ప్రజల్లో నుంచి ఎన్నుకోబడాలి ప్రజలకి సేవ చేసేది ఎమ్మెల్యే పోస్ట్ కాబట్టి అది మాత్రమే కావాలి అని నేను చాలా గట్టిగా నమ్మాను అందుకేనేమో 2 సార్లు ఓడిపోయినా మరింత స్ట్రాంగ్ అయ్యి ఈరోజు ఒక మంచి నాయకురాలుగా మీ అందరి ఆశీర్వాదంతో ఎదిగాను అండ్ ఈరోజు నేను ఎక్కడ పుట్టానో మీకు తెలీదు ఇక్కడి నుంచి దగ్గరలో బాకరాపేట అని ఉంటుంది రంగంపేట దాటితే మీరెప్పుడు నన్ను చూసిండరు స్క్రీన్ మీద తప్ప కానీ ఈరోజు నేను వచ్చి ప్రచారంలో మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించమండి అంటే మీరందరూ పెద్ద మనసుతో మీ ఆడబిడ్డలాగా నన్ను ఆశీర్వదించారు కాబట్టి మీకు నేను రుణపడి ఉన్నాను సో నా లైఫ్ ఉన్నంత వరకు మీ రుణం తీర్చుకోవడానికి నా పరిధిలో ఉన్న ఏ కార్యక్రమమైనా ఏ అభివృద్ధి అయినా ఏ సర్వీస్ అయినా కూడా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో ఎవరు ఎలాంటి అవసరం ఉన్నా లేదా ఎలాంటి డెవలప్మెంట్ కావాలన్నా కూడా ధైర్యంగా అడగచ్చు మీ ఇంట్లో ఒక అక్క చెల్లి ఎమ్మెల్యే అయితే మీరు ఎంత ధైర్యంగా ఎంత ఏమంటారు హక్కుగా అడుగుతారో అలా మీరు అడిగే అవకాశం ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక పవర్ఫుల్ లీడర్ మనకి దొరికాడు నిజంగా మన అదృష్టం పవర్ఫుల్ లీడరే కాదు మనసున్న లీడర్ అలాంటి వ్యక్తి చేసే ప్రతి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే సమయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ తన ఎల్లో ఛానల్స్ తో అక్కడ గుడి పగలగొట్టేసి లేదా ఇక్కడ రథం తగలబెట్టేసి అక్కడ ఇంకోటి దేవుడి అన్న వస్తువులు ఎత్తుకోబోయి ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టాలి జగన్ గారికి ఒక కులాన్ని పుయ్యాలి అని తెలుగుదేశం పార్టీ పడుతున్న తపన మనం అందరం చూస్తున్నాం ఇలాంటి వాటిని మీరు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు మనం చూసాం గోదావరి పుష్కరాలప్పుడు ఎంతో పురాతనమైన టెంపుల్స్ ని పగలగొట్టి బాత్రూములు కట్టించాడు ఆ రోజు ఏ ఛానల్ మాట్లాడలేదు ప్రతి పూజ ప్రతి టెంకాయ కొట్టి ఏదైనా భూమి కార్యక్రమం చేస్తే షూస్ వేసుకుని ఉంటారు మీరు టీవీల్లో చూసుంటారు ఎన్నిసార్లు అయినా ఎవరు మాట్లాడరు ఆయన షూటింగ్ పిచ్చితో
గోదావరి పుష్కరాల్లో 30 మందిని చంపేస్తే ఆ సీసీ ఫుటేజ్ ని మాయించేస్తే ఇంతవరకు అడిగిన వాళ్ళు లేరు. కానీ ప్రతి ఒక్క కులాన్ని గౌరవిస్తూ, ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తూ, ప్రతి ఒక్క కుటుంబాన్ని సొంత కుటుంబంగా భావించి చిత్తశుద్ధిగా ఏ మంచి కార్యక్రమం తీసుకొచ్చినా అది రైతు భరోసా అయినా, ఈరోజు మహిళలకు ఇచ్చే ఇళ్ల పట్టాలైనా, వైఎస్ఆర్ చేయూత అయినా, వైఎస్ఆర్ ఆసరా అయినా, అది ఇంట్రడ్యూస్ చేసే సమయానికి ఆ ముందు రోజో ఆ రోజో నెక్స్ట్ డేనో ఏదో ఒక ఇలాంటి టెంపుల్స్ ని పగలగొట్టడం ఈ 2-3 రోజులుగా చూస్తున్నారు కదా. ఈ విధంగా బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఒక నాస్తికుడైన చంద్రబాబు నాయుడికి, దేవుళ్ళని అవమానించి దేవుళ్ళ గుళ్ళనే కూల్చిన వ్యక్తికి ఈరోజు మాట్లాడడానికి అర్హత లేదని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈరోజు హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ అందరూ కూడా ప్రేమగా అన్నాన్ని పెంచుకునే జగనన్న కులాలకి మతాలకి అతీతమైన నాయకుడు, ఖచ్చితంగా ప్రజలందరినీ సమానంగా చూసే వ్యక్తి, ప్రతి మతాన్ని గౌరవించే వ్యక్తి అని ప్రజలు నమ్ముతున్నారని మీ అందరి తరఫున కూడా తెలియజేసుకుంటూ, అందరూ కూడా పండుగకి అల్లుణ్ణి కూతుర్ని పిలిచి సంక్రాంతి కానుకలు ఇస్తారు. కానీ జగన్ గారు డిసెంబర్ 25 నుంచే సంక్రాంతి కానుకగా ఇళ్ల పట్టాలను ఇచ్చి మనందరినీ సంభ్రమాచర్యంలో ముంచెత్తారు. నిజంగా మీ అందరి సంతోషాలు మీ మొహాల్లో విరుస్తూ ఉంటే చూడటానికి ఎంతో బాగా అనిపిస్తుంది. అందుకే ప్రతి చోట కూడా కార్యక్రమం పెట్టి మేమే వెళ్ళి కొంతమందికి పట్టాలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ చూసి ఈ ఆనందాన్ని మోసుకు వెళ్ళి జగన్ గారికి చేరవేస్తాను. చేరవేస్తే ఆయన ఎంత సంతోషపడతాడో కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన చిన్నపిల్లాడు మనస్తత్వం. సో ఎవరికి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేరు. ఆ కష్టాన్ని తీర్చేసి వాళ్ళు సంతోషంగా ఉంటే అది చూసి చాలా సంబరపడతారు. సో ఇక్కడ ఇంతమంది అక్కా చెల్లెళ్ళ సంతోషాన్ని మీ తరఫున జగన్ గారికి తెలియజేస్తారని తెలియజేసుకుంటూ